ముఖ్యమైన సబ్జెక్టు. అన్నదాత గురించి ఈరోజు మనం అసెంబ్లీలో చర్చించుకుంటున్నాం. అదే సమయంలో గతాన్ని కూడా ఒకసారి నెమరు వేసుకుంటే, ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు మనం ఏం చేశాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాము, రాష్ట్రంలో ఉండే రైతులకు కానీ అదే మరి అసెంబ్లీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది. 2004 నుంచి అధ్యక్ష 2014 వరకు ఆ సమయం అంతా చూస్తే రైతులు ఎన్ని ఇబ్బందులు పడాలనో అన్ని ఇబ్బందులు పడ్డారు. 62% ప్రజలకు జీవనోపాధి అయినటువంటి వ్యవసాయం ఆ 5 ఏళ్ళు ఒట్టిపోయే పరిస్థితి వచ్చింది. ఎరువులు లేవు, విత్తనాలు దొరకలేదు, దిగుబడి బాగా పడిపోయింది, రుణాలు దొరికే పరిస్థితి లేదు, సాగునీరు లేకుండా చాలా ఇబ్బంది పడ్డారు. కరెంటు కూడా సరిగా లేకుండా చాలా వరకు రాత్రుల్లో పంప్సెట్ దగ్గర పడిగాపులు కాసే పరిస్థితికి వచ్చారు. భూమి సారవంతం కూడా పూర్తిగా తగ్గిపోయి కెమికల్ ఫెర్టిలైజర్స్ బాగా అలవాటైపోయి లేనిపోని సమస్యలు వచ్చాయి. మద్దతు ధర లేకుండా ఇబ్బంది పడ్డారు. ఎటు చూసినా ఆత్మహత్యలు, ఇంకొక పక్క చూస్తే కరెంటు షాక్తో కూడా చాలామంది చనిపోవడం, ఇంకొక పక్కన కరెంటు కోసం రాత్రులు వెళ్లి ఈ యొక్క పాములు కరిస్తే చాలామంది చనిపోయే పరిస్థితికి వచ్చింది. కడాన కోనసీమ లాంటి ప్రాంతంలో క్రాప్ హాలిడేకి శ్రీకారం చుట్టారు. ఆ రోజు జాతీయ స్థాయిలో ఉండే నాయకులను తీసుకొచ్చి చూపించే పరిస్థితికి వచ్చాం. అందుకని అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్, దేశంలోనే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ తీసుకొచ్చిన ప్రభుత్వం. దీని మీద 81,554 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించి ఖర్చులు పెట్టాం. కేటాయింపులే కాదు, అభివృద్దిలో కూడా నంబర్1గా మనం చేయగలిగాం. దేశంలో ఒక్కసారి చూస్తే అధ్యక్ష, ఈరోజు వ్యవసాయంలో మంది 11%, దేశం 2.4%. ఇయర్ వైజ్ కూడా మీరు చూస్తే 2014-15లో ఆంధ్రప్రదేశ్ 3.55%తో ప్రారంభించాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా -0.2, 15-16లో 7.78కి వెళ్లాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 0.6, 16-17లో 14.91కి వెళ్లాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6.33, 17-18లో మనం 17.7 వరకు వెళ్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3. అదే మరి 18-19లో మనం 17.18కి వెళ్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2nd క్వార్టర్ వరకు 3.8. దీనికి బట్టి మీరు ఆలోచించాల్సింది, దేశంలో వ్యవసాయం ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పారో, చెప్పిన మాట వాళ్ళు చెప్పింది 4 సంవత్సరాల్లో వ్యవసాయంలో రైతుల ఆదాయాన్ని డబుల్ చేశామని చెప్పారు అధ్యక్ష. ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ 0.7, ఆల్ ఇండియా 0.2, 2.4, మనం 11% వ్యవసాయ అభివృద్దిలో గణనీయమైనటువంటి అభివృద్ది సాధించి దేశంలోనే డబుల్ డిజిట్ సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. 97% 4 సంవత్సరాల్లో రైతుల ఆదాయాన్ని పెంచిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం చెప్పడం. అదే మరి అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే ఇవే కాకుండా ఇంకా అనేక రంగాల్లో ఇది ఏ విధంగా సాధ్యమైంది అని ఆలోచించినప్పుడు మనం చాలా వరకు ఇప్పుడు ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మనం కంపేర్ చేసుకుంటే ఎంఎస్పీ స్వామినాథన్ కమిటీ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తానని హామీ ఇచ్చారు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, ఎక్కడ కూడా దీన్ని అమలు చేసే పరిస్థితి లేకుండా పోయారు. సాయిల్ హెల్త్ కార్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
కార్డ్స్ ని ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూషన్ కి పరిమితం చేశారు. కానీ ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దిశ సాయిల్ హెల్త్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడమే కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ అన్ని కూడా ఉచితంగా సప్లై చేసి భూమిని సారవంతం చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వం. ఇంకొక పక్కన మీరు చూస్తే దిశ ఆర్గానిక్ ఫార్మింగ్ దేశంలో 0.6% 20 సంవత్సరాల్లో ఇది. అదే మరిగా మన రాష్ట్రంలో చూసి 3 సంవత్సరాల్లో 8% కెళ్ళాం. ప్రపంచంలోనే ఆశ్చర్యపే విధంగా ప్రకృతి సేద్యంలో నంబర్ 1 ఏదంటే చిరునామాగా మనం తయారయ్యే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన దిశ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ని విధాల అన్యాయం చేయాలనో అన్ని విధాల వ్యవసాయానికి అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. దీనికోసం మీరు ఒకసారి చూస్తే మనకిచ్చే సపోర్ట్ మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం. ఇవ్వాల్సిన డబ్బులు వాళ్లే డిక్లేర్ చేశారు ఎంఎస్పీ. ఆ డిక్లేర్ చేసిన దాంట్లో 40% నుంచి 20% తగ్గించే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత దుర్మార్గం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నిన్న మొన్న ఒక పాలసీ ఇచ్చారు దిశ. రైతుకి 2 హెక్టార్ల వరకు ఉంటే అంటే 5 ఎకరాలుంటే 6,000 రూపాయలు సంవత్సరానికి కుటుంబానికి ఇస్తారు. అంటే రైతుకు ఎంత వస్తుందంటే ఫర్ డే 17 రూపాయలు 16 రూపాయలు వస్తుంది. అంటే మనం 5 ఎకరాలు కాదు, రాయలసీమలో 10 ఎకరాలు అనంతపురంలో ఉంటే 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం దిశ. అంటే మనది 24,000 రూపాయలు అయితే వాళ్ళు 6,000 రూపాయలు ఇస్తున్నారు దిశ ఒక రైతుకి. అది కూడా 3 వాయిదాల దిశ. అంటే భిక్ష వేస్తున్నారు రైతుకి. చాలా దుర్మార్గం ఇది, చాలా బాధాకరం. ఈరోజు ఫసల్ బీమా పెద్ద ఫార్స్ ఇది. ఎవరికి ఆ బీమా వద్దనే పరిస్థితికి వచ్చాం. రైతు కట్టే డబ్బులకి మనం కట్టే డబ్బులకి తిరిగి మనకు వచ్చే డబ్బులు చూస్తే అన్ని కండిషన్స్ పెట్టి రిస్ట్రిక్షన్స్ పెట్టి ఎక్కడ కూడా బీమా కూడా వచ్చే పరిస్థితి లేదు. దీనికి పెద్ద ఎత్తున గొప్పగా డబ్బా వాయించుకున్నారు తప్ప ఏం జరిగిన సందర్భం లేదని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఇటీవల నేను గర్వపడుతున్నా, డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా, ఇందులో పనిచేసే అందరిని కూడా చూస్తే ZBNF ఈరోజు ప్రపంచంలోనే 10 బెస్ట్ ప్రాజెక్ట్స్, 120 ప్రాజెక్ట్స్ ఎంట్రీ వచ్చాయి. అందులో మొత్తం మీరు చూస్తే మన రాష్ట్రానికి ZBNF లో ఒక అవార్డు వచ్చిందంటే నేను రియల్ గా డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. ఇది ప్రపంచంలోనే వచ్చే విధంగా డిపార్ట్మెంట్ పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క దిశ ఫార్డర్ సెక్యూరిటీలో 10th గ్లోబల్ లీడర్షిప్ అవార్డు 2010లో వచ్చింది. దీనికి కూడా అనుమల హస్బెండరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్కన దిశ ఎక్సలెన్స్ అవార్డు ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ డీబీటీ ఇంప్లిమెంటింగ్ యూజింగ్ హార్ట్నెట్ ఫర్ ది ఇయర్ 17-18కి వచ్చింది. ఇంకొక పక్కన ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు శాంక్షన్ ఫుడ్ పార్క్స్ విత్ స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్. 5 మెగా ఫుడ్ పార్క్స్ని 5 ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్స్ని మనం ఎస్టాబ్లిష్ చేశాం. కడాన సీడ్ పార్క్ దిశ అమెరికాలో ఉండే అయోవా యూనివర్సిటీతో ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలులో ఏదైతే ఒక బ్రహ్మాండమైన సీడ్ పార్క్ తీసుకొస్తున్నాం. దీనివల్ల రైతులు మరి బెస్ట్ కంపెనీస్ ప్రపంచంతో వస్తాయి. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక సీడ్ హబ్గా తయారవుతుంది. ప్రపంచానికి కావాల్సిన సీడ్ మన దగ్గర నుంచి ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుందని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా దేశ ఈరోజు ఒకసారి చూస్తే ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాం. ఈరోజు ఫస్ట్ టైం అధ్యక్ష దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రైతుకు మ్యాక్సిమం 150,000 రూపాయలు అంటే మొత్తం 24,500 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం ఇప్పుడేగా చరిత్రలో మిగిలిపోతున్న దిశ. ఎవ్వరూ ధైర్యం చేయలేదు. నాకు ఎన్ని ఇబ్బందుల దిశ ఆ రోజు అడుగుతున్న ప్రధానమంత్రి గారిని ఏం చెప్పారు, మీరు మేము ఎట్టి పరిస్థితులు ఇవ్వమన్నారు, మీరు కూడా ఇవ్వద్దన్నారు. నేను ఒకే మాట చెప్పాను, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతులను ఆదుకోవాలి,
మళ్ళా నిలదొక్కుకోవాలి. నిలదొక్కుకోవాలంటే ఆత్మవిశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు సహకరించిన ఆర్బీఐని వద్దన్నారు, బ్యాంకులు ఇవ్వన్నారు. నేను ఒకే మాట చెప్పా, ఎట్టి పరిస్థితి ఇస్తా, అవసరమైతే 10% వడ్డీ రేటుతో రైతులకు రుణవిముక్తి చేసి రైతులకు సహాయం చేసిన ఇప్పుడు కూడా ఇంకా ఇవ్వాలి. ఎలక్షన్ల ముందు నేను చెప్పిన మాట నిలబెట్టుకుని ఎలక్షన్కి వెళ్తానని మరొక్కసారి ఈ సభ ద్వారా రైతాంగానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అదే మరి రైతు ఇంకో పక్క ఉద్యానవన రైతులకు కూడా 223,000 మందికి 385 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేశాం అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష 2018-19కి 1,970 కోట్ల రూపాయలు దేశంలోనే ఎక్కువ వ్యవసాయ రంగానికి ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకో పక్కన దేశ రాబోయే రోజుల్లో కూడా వృద్ధి రేటు వ్యవసాయంలో ఒక స్టెబిలిటీ వస్తుంది. గడిచిన 4 సంవత్సరాల్లో వర్షాలు లేవు, వర్షపాతం తక్కువ ఉంది. కానీ ఈ ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్ల వర్షపాతాన్ని కూడా అధిగమించి రైతులు నిలదొక్కునట్టుగా చేయగలిగాం అధ్యక్ష. దానికి కారణం వారం వారం సోమవారం నీరు ప్రగతి పెట్టుకున్నాం. అదే సమయంలో ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచడానికి వర్షపు నీరుని ఉపయోగించుకున్నాం. ఇంకొక పక్కన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష నదుల అనుసంధానం తిరుపతి మీటింగ్లో ప్రధానమంత్రి చెప్పాడు. ఆ రోజు వాజ్పేయి గారు తలపెట్టారు నదుల అనుసంధానం చేస్తామని చెప్పి, చేయలేకపోతే గోదావరి కృష్ణ రెండు నదుల అనుసంధానం చేసిన ఏకైక ప్రభుత్వం పట్టిసీమ ద్వారా ఈ ప్రభుత్వం. ఎందుకు మీరు చేయలేకపోయారని అడుగుతున్నా. ఈరోజు రైతులకు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందని అడుగుతున్నా. ప్రభుత్వం యొక్క చేతగానితనంతో వచ్చింది, ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు దేశ ఏదైతే డ్రిప్ ఇరిగేషన్ మైక్రో ఇరిగేషన్ పెద్ద ఎత్తున వెళ్ళాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎక్కడ కూడా ఎవ్వరూ చేయనంత పెద్ద ఎత్తున ఈరోజు మైక్రో ఇరిగేషన్కి వెళ్ళాం. టాప్ 10 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కంట్రీలో, ఇందులో 6 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క సమర్థత చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న దిశ. ఇంకో పక్కన దిశ ఈరోజు చూస్తే మొత్తం దిగుబడులు కూడా రికార్డు స్థాయిలో వచ్చాయి. నేను డిపార్ట్మెంట్కి ఒకటే చెప్పాను, ఫస్ట్ నేషనల్ ది బెస్ట్, జాతీయ స్థాయిలో 1కి రావాలి, ఆ తర్వాత ప్రపంచంలో 1కి రావాలి. ఇప్పటికే మొక్కజొన్న అయితే జొన్న మొక్కజొన్న రికార్డు స్థాయిలో మనమే ముందున్నాం. వరిలో కూడా 2వ స్థానంలో ఉన్నాం. రాబోయే రోజుల్లో ఏది తీసుకున్నా వ్యవసాయ ఉత్పత్తుల్లో 1 ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దేశ ఈరోజు భూసార పరీక్షలు 133.35 లక్షల భూసార పరీక్ష కార్డులను ఇచ్చాం. ఇంకొక పక్కన 100% సబ్సిడీతో సూక్ష్మ పోషకాలు పంపిణీ చేశాం. 250 కోట్లు ఖర్చు పెట్టాం. 300,000 మెట్రిక్ టన్లు సరఫరా చేశాం. దీనివల్ల 8 నుంచి 15% వ్యవసాయంలో దిగుబడి పెరిగింది అధ్యక్ష. కౌలు రైతులు దేశంలో ఎక్కడ రాలేదు. ఈ రాష్ట్రంలో మీరు చూస్తే 26 లక్షల కౌలు రైతులకి 9,440 కోట్ల రూపాయలు రుణాలు కూడా ఇప్పించే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు దేశ మీరు చూసినప్పుడు ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ లేకుండా చాలా ఇబ్బంది పడతా ఉంటే ఆ రోజు ఆదర్శ రైతు అనే పేరు పెట్టి ఎవరినంటే వాళ్ళని అపాయింట్ చేసే పరిస్థితి నుంచి బాగా చదువుకున్న వ్యక్తులు 4,095 మంది ఎంపీఓల్ని నియామకం చేశాం. ఒక్క పంటల బీమాలోనే 1,446 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం. విత్తనాలైతే 47 లక్షల క్వింటాళ్లు ఎవరికి ఇబ్బంది లేకుండా 1,217 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చాం. ఇంకొక పక్కన మెగా సీడ్ పార్క్ ఇప్పుడే చెప్పాను దిశ, ఇది 650 ఎకరాల్లో 670 కోట్ల రూపాయలతో ఇది వస్తుంది. అయోవా స్టేట్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో కర్నూలులో తంగడెంచ్లో ఈ ప్రాజెక్టు తొందరలో వస్తుంది. ఇంకొక పక్కన దిశ పెద్ద ఎత్తున వ్యవసాయ అనుబంధ పరిశ్రమల కోసం ముందుకు పోతున్నాం.
6275 కోట్లు ఇప్పుడు పెట్టుబడులు వచ్చాయి. 60,000 మందికి ఉపాధి వచ్చింది. ఇంకొక పక్కన 630 అవగాహన ఒప్పందాలు చేసుకున్నాం. 202 పరిశ్రమల ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. ఇంకా 125 డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. ఇది కాకుండా దేశ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్తిగా అన్యాయం చేస్తే, నిన్న కూడా మంత్రి గారు ఢిల్లీకి పోయి వచ్చారు, ధాన్యం తడిచిపోయింది. ప్రతి ఒక్క సంవత్సరం ఇచ్చేవాళ్ళు, ఈ సంవత్సరం మేము అడిగాం, ఇవ్వకుండా కావాలని అడ్డం పెడితే నేను మంత్రిని కూడా పోయిరామన్న దిశ నేను అడుగుతున్నాను. తుఫాన్ వచ్చి తిత్తిలి వచ్చింది, పెతాన్ వచ్చింది, పైతాన్ వచ్చింది, వచ్చినప్పుడు మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నాను. అందుకే నిన్న అమిత్ షా పలాసాకి వెళితే కుర్చీలు వెలవెలబోయినాయంటే ప్రజలకు ఎంత కోపం ఉందో ఈ ప్రభుత్వం పైన మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటిది ఈరోజు నేను అడుగుతున్నా, ఎందుకు ఇవ్వరు మాకని అడుగుతున్నాను. ఇది మీ సొంతం కాదు, ఇది ఒక ప్రభుత్వం, మేము కూడా పనులు కడుతున్నాం. మొన్న పోతే నేను మంత్రిని మళ్ళా ఎదురమ్మన్నాను ఢిల్లీకి, రిజిస్టర్ చేయాలని చెప్పి చెప్పాను. మీరు ఇవ్వకపోయినా 200 రూపాయలు తగ్గించి మొత్తం ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. అది మాకు రైతుల మీద ఉండే అభిమానం, ఇది మీకు రైతుల పట్ల ఉండే వివక్షత. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్పుట్ సబ్సిడీ దశ 45 లక్షల మందికి రైతులకు ఇచ్చాం, 3,500 కోట్లు ఇచ్చాం. వరి, చెరుకు, పత్తి, వేరుశనగ పొగాకు హెక్టార్కి 10,000 నుంచి 15,000 రూపాయలు పెంచాం. తిత్లి పెతాయి తుఫాన్లో దెబ్బతిన్న వరికి 20,000 రూపాయలు ఇచ్చాం. మొక్కజొన్నకు 12,500 రూపాయలు, పప్పు ధాన్యాలు పొద్దుతిరుగుడు 10,000 రూపాయలు ఇచ్చాం. ఇంకో పక్కన దిశ వ్యవసాయ యాంత్రీకరణ పెద్ద ఎత్తున వెళ్ళాం. ఈరోజు మీరు చూస్తే 4,76,754 వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేశాం. ట్రాక్టర్లు కానీ, రోటోవేటర్లు కానీ ఇలాంటివన్నీ చేశాం. ఇది 4.5 ఏళ్లలో 1,277 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. దేశంలో ఎస్సీ ఎస్టీలకైతే 70% సబ్సిడీ పెంచాం. యంత్రీకరణకు రుణాలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 5 లక్షల రిమోట్ ఆపరేటర్ ఉచిత విద్యుత్ పంప్సెట్లు ఇచ్చాం. రైతు రథం కింద 2,00,000 నుంచి 2,50,000 వరకు సబ్సిడీ ఇస్తున్నాం. పోయిన సంవత్సరం అయితే 12,217 ట్రాక్టర్లు పంపిణీ చేశాం. ఈ సంవత్సరం ఇప్పటికే 6,670 ట్రాక్టర్లు పంపిణీ చేయడం జరిగింది. నేను ఒకటే ఆలోచించిన దశ, ఎంతైనా పర్వాలేదు, ఊబరైజేషన్ కూడా తీసుకొచ్చాం, ఒక యాప్ కూడా పెట్టాం. ఏ రైతైనా వ్యవసాయం చేయాలంటే ఏ పనిముట్లు కావాలన్నా ఒక గంటలో దగ్గర నుంచి వచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. దీనివల్ల గణనీయంగా ఖర్చు తగ్గుతుంది. ఎన్ని 100,000 కోట్ల రూపాయలైనా పర్వాలేదు, 100% స్టాచ్యురేషన్ ఫామ్ మెకనైజేషన్ లో పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రైతులకు విజ్ఞప్తి చేస్తున్న దేశ. ఈరోజు దేశ సాగులో సాంకేతికత. ఈరోజు మీరు చూశారు విశాఖపట్నంలో హెకథాన్ ఈవెంట్ కన్వర్ట్ చేశాం. ఇది మైక్రోసాఫ్ట్ కానీ ఇంకా మిగిలిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ బెస్ట్ కంపెనీస్ అన్ని వచ్చి అగ్రికల్చర్ లో ఏమేం చేయగలుగుతాం, ఎన్ని చెడు కోసం ముందుకు పోయాం. అవేర్ వ్యవస్థ ద్వారా వాతావరణం, భూమిలో తేమ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే దిశ ఇటీవల పురుగు వస్తే అన్ని రాష్ట్రాల్లో ఫెయిల్ అయ్యారు మొక్కజొన్నకు వస్తే, కానీ ఎప్పుడైతే వచ్చిందో ముందుగానే ప్రిడిక్ట్ చేయడమే కాదు, విత్ ఇన్ నో టైం దాన్ని అరెస్ట్ చేయాలని చెప్పి కెమికల్ ఫెర్టిలైజర్ పోతే అది పనిచేయకపోతే మన ఎక్స్పర్ట్స్ అంతా కూర్చొని వర్కౌట్ చేసుకుని నేచురల్ ఫార్మింగ్లు ఏదైతే మనం వాడుతున్నామో ప్రకృతి సేద్యులు వాడితే పోతుంది అనుకుంటే అది వాడి పూర్తిగా కంట్రోల్ చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఎక్కడ కూడా పెస్ట్ వస్తే ముందుగానే ప్రిడిక్ట్ చేస్తున్నాం. అదే మరి సాయిల్లో తేమను ముందుగానే ప్రిడిక్ట్ చేస్తున్నాం, వాతావరణాన్ని ముందు ప్రిడిక్ట్ చేస్తున్నాం. గ్రౌండ్ వాటర్, సర్ఫేస్ వాటర్, రెయిన్ఫాల్ ఇవన్నీ కూడా ముందుగానే ప్రిడిక్ట్ చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ప్లాంటిక్స్ యాప్ ద్వారా చీడ ఎక్కడికక్కడ వాళ్లే చూసుకునే ఇది చేశాం. కడాన ఉపగ్రహాల సాయంతో పంటల విస్తీర్ణం
పంటల నష్టాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈనాం ద్వారా పంట కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇచ్చాం. గుంటూరు మార్కెట్ యార్డైతే 4,618 కోట్లు చేసి ఈ ట్రేడింగ్ లో దేశంలోనే రికార్డు క్రియేట్ చేశారు. ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున మనం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన దిశ, దేశానికి ప్రపంచానికి మనం ఇవ్వబోయే పెద్ద గిఫ్ట్ ప్రకృతి సేద్యం. 4 సంవత్సరాల కంటే ముందు మన దగ్గర ప్రకృతి సేద్యం లేదు. ఈరోజు 3 సంవత్సరాల మీరు చూస్తే అంచెలంచెలుగా మనం ముందుకు పోయాం. 16-17 Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.